లిక్కర్ కుంభకోణం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. దాని వెనకాల జరిగిన పరిణామాలకు సంబంధించి పార్థసారథి గారి పొట్లూరు గారికి సంబంధించినటువంటి సమగ్ర కథనం ఒకటి చూద్దాం. ఒక్క స్విచ్ నొక్కితే రెండు లైట్లు ఆరిపోయాయి. మొదటి బల్బు కవిత, రెండో బల్బు కేజ్రీవాల్. తనను అరెస్ట్ చేయడం అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మొన్న రాత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకముందే ఆప్ నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటూ. నిన్న ఉదయం సెషన్లో కవిత పిటిషన్ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. కపిల్ సిబాల్ కవిత తరపున వాదిస్తున్నాడు. అంటే ఒకరోజు అటు ఇటు అవుతుంది, మనం కొంచెం లేట్గా దీన్ని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కపిల్ సిబల్, ఈరోజు మీరు ఇచ్చే తీర్పు సుప్రీంకోర్టు చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించబడుతుంది. సుప్రీంకోర్టు డబ్బు రాజకీయ పలుకు కూడా ఉంది కదా అని ఇలాంటి కేసును సుప్రీంకోర్టులో వేయడం దేనికోసం? రాజ్యాంగబద్ధమైన ప్రొసీజర్ను విస్మరించి మేము చట్టాలను బైపాస్ చేయలేం. మీరు ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోండి. కవితకి 60 లక్షల నష్టం, నిజం చెప్పుకోవాలి. 2015 నుండి ప్రతిపక్షాల తరపున అన్ని కేసులు కపిల్ సిబలే వాదిస్తున్నారు, కానీ ఒక్క కేసులో కూడా విధి సాధించిన పాపాన పోలేదు. కానీ అన్ని కేసులు కపిల్ సిబల్ దగ్గరికి వెళ్తున్నాయి. ఇప్పుడు కవిత ట్రయల్ కోర్టులోకి సంబంధించి కోర్టులో కేసు వేయాలి, అక్కడ ఎటు అనుకూల తీర్పు రాదు. ట్రయల్ కోర్టుకు సిబాలు వెళ్ళడు, హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు అప్పీల్ చేసుకోవడానికి మళ్ళీ కవిత సిబలకి అప్పచెప్తుంది. డబుల్ కాదు, ట్రిపుల్ ధమాకా కపిల్ సిబల్కి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికంటే గత 10 ఏళ్లలో ఎక్కువ సంపాదించాడు సిబల్. సుప్రీంకోర్టు ఉదయం సెషన్లో కవిత పిటిషన్ మీద వచ్చిన తీర్పును చూసి ఆప్ నాయకులు తమ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అలా రెండో బల్బు ఆటోమేటిక్గా ఆరిపోయింది. మొన్న కేజ్రీవాల్ ఇంట్లో పోలీసులు తనిఖీ చేసిన సమయంలో 150 పేజీలు డాక్యుమెంట్స్ దొరికాయి. ఆ డాక్యుమెంట్స్లో ఇద్దరు సీనియర్ ఈడీ అధికారులకు సంబంధించిన సమాచారం ఉన్నట్టుగా తెలుస్తుంది. సదరు అధికారులు లిక్కర్ స్కామ్ మీద గత 2 ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు. అఫ్కోర్స్ ఈడీ ఆర్థిక నేరాల మీద దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిని డిప్యూటేషన్ మీద నియమిస్తుంది. కేజ్రీవాల్ కూడా మాజీ ఐఆర్ఎస్ అధికారి కాబట్టి ఈడీలో పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారుల మీద నిఘా పెట్టినట్టుగా డాక్యుమెంట్స్ను చూసిన తర్వాత అర్థమైంది. ఈడీలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు అధికారుల ఆస్తుల వివరాలు సర్వీస్లో చేరకముందు ఎంత, ప్రస్తుత ఆస్తుల విలువ ఎంత, ఇతర కుటుంబ సభ్యుల మీద ఏమైనా ఆస్తులు ఉన్నాయా, ఇలా వివరాలు ఉన్నాయి ఆ 150 పేజీల డాక్యుమెంట్స్లో. ఐఆర్ఎస్ అధికారులు కేంద్ర సర్వీస్ పరిధిలోకి వస్తారు, కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి పరిధి కాదు, కాబట్టి నిఘా పెట్టడం నేరం అవుతుంది. ఇకపోతే కేజ్రీవాల్ ఇంట్లోకి ప్రవేశిస్తూనే ఈడీ అధికారులు కేజ్రీవాల్తో పాటు అతని కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. సో ఇంత ఆలస్యంగా అరెస్ట్ చేసి తనిఖీలు చేస్తే ఏం దొరుకుతాయి అన్న విశ్లేషణకు సమాధానం వచ్చింది. ఇప్పటికే 328 కోట్ల రూపాయలకు సంబంధించిన నేరం నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి ఈడీ దగ్గర. హైకోర్టులో ఈడీ చూపించిన ఆధారాల కారణంగా కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మరికొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఢిల్లీ జల్మంజల్, మొహల్లా క్లినిక్స్, మందుల కొనుగోళ్ల అక్రమాలు. ప్రస్తుతం ఈడీ ఆఫీసులో ఉన్న లాకప్ గదిలో ఉన్నాడు కేజ్రీవాల్. ఈడీ ప్రత్యేక న్యాయస్థానం 7 రోజులు రిమాండ్ ఇచ్చింది. ఒక దిండు దుప్పటి మందులు సమకూర్చారు అధికారులు. కాకపోతే 78,000 ఖరీదైన సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ మాత్రమే ఎవరు, అది లేకపోతే నిద్రపట్టదు ఆమ్ ఆద్మీకి. ఎవరి లెక్కలు వాళ్ళవి, బీజేపీ లెక్క వేరు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల అనవసర సానుభూతి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తర్వాత సంగతి, ముందు జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత సంగతి కదా. విజయనాయర్ అధికారికంగా అప్రూవర్గా మారాడు. ఇప్పుడు కవిత జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చి అప్రూవర్గా మారబోతుంది. గోవా ఎన్నికలప్పుడు లిక్కర్ ల్యాబీ నుండి డబ్బులు తీసుకున్న ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలు అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ నుండి నిర్దోషిగా బయటకు రావడం అనేది జరగదు. హీనపక్షం 5 ఏళ్లు జైలు శిక్ష పట్టడం ఖాయం. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్, నకిలీ రైతులు తట్టాబుట్టా సర్దుకుని చల్లగా జారుకున్నారు. అమిత్ షా గారికి కావాల్సింది ఇదే. మిషన్ ఇంపాజిబుల్ కాస్త పాజిబుల్ అయింది. కాంగ్రెస్ ఎకోసిస్టమ్కి పెద్ద దెబ్బ. తమ పని ఇన్నాళ్ళు కేజ్రీవాల్ చేసి పెడుతూ వచ్చాడు, కానీ ఇప్పుడు కుదరదు. అసలు జనరల్ ఎలక్షన్స్కు ముందు ఏదైనా పెద్ద చేయాలని ఆప్ కాంగ్రెస్ ప్లాన్ ఆగిపోయింది. ఢిల్లీలో ఓట్లు పడకపోయినా పర్వాలేదు, కానీ రైతుల పేరుతో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వమ్ము చేశారు అమిత్ షా. జార్జ్ సోరోస్ జర్మనీ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత జర్మనీ విదేశాంగ శాఖ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంలో తమను తాము రక్షించుకునే చివరిదాకా అవకాశం ఇవ్వాలి. దీని మీద ఈవీఎం జయశంకర్ గారు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఇది మా దేశ అంతర్గత విషయం, ప్రజాస్వామ్యం గురించి మీరు మాకు నిధులు చెప్పాల్సిన అవసరం లేదు, మా దేశ అంతర్గత విషయాలు మీ జోక్యం అనవసరం అంటూ స్పందించారు. జయశంకర్ గారు అక్కడితో ఆగిపోలేదు. న్యూఢిల్లీలోని జర్మన్ రాయబారిని పిలిచి క్లాస్ తీసుకున్నారు ఆ రోజు. సో ఇప్పటివరకు కేజ్రీవాల్ వెనక జార్జ్ సోరోస్ ఉన్నాడనే అనుమానాన్ని జర్మనీ అనాలోచితంగా చేసిన వ్యాఖ్య నిజం చేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కేజ్రీవాల్ చేత ఇంకెన్ని ఘోరాలు చేయించాలని విదేశీ శక్తులు ప్లాన్ చేశాయని. ఢిల్లీ పంజాబ్లో సీట్లు కాదు బీజేపీకి ముఖ్యం. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం, ఢిల్లీ దేశ రాజధాని, రెండు భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాలు. కానీ ఢిల్లీ త్రాచుపాము కంటే ప్రమాదకరమైన కేజ్రీవాల్ చేతిలో ఉండగా పచ్చి తాగుబోతైన భగన్ సింగ్ మాన్ చేతిలో పంజాబ్ ఉంది. పాముని బుట్టలో పెట్టారు, ఇక తాగుబోతు పని పట్టాలి, ఇంకా ఉంది. సిఐఏ అమల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామంటూ ప్రకటన చేసింది అమెరికా. దీని మీద ఈవీఎం జయశంకర్ గారు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ ఇంటిని చక్కబెట్టుకోండి ముందంటూ నెలకు ఒక కాల్పుల సంఘటన జరుగుతున్న వైనాన్ని ఎత్తిచూపెట్టారు. హర్షమందర్ మిగిలిన్నాడు ఇంకా సిఐఏ నిప్పును రాజేయడానికి. సిఐఏకి మిగిలిన్నటువంటి 2 తురుపు ముక్కలు హర్షమందర్, కలిస్తాన్ టెర్రరిస్ట్ గుర్పత్వం సింగ్ పొన్నులు. రాజబ్బకి సిఐఏని నమ్ముకుండా సొంతంగా 5 బాడీగార్డులతో భయంగా తిరుగుతున్నాడు గుర్పత్వం సింగ్ పన్ను. అది కెనడా అయినా అమెరికా అయినా సరే. అన్నా హజారే మాత్రం కొంచెం నిజాయితీగా స్పందించాడు కేజ్రీవాల్ అరెస్ట్ మీద. కేజ్రీవాల్ చేతులారా చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేజ్రీవాల్ కుర్చీలో కూర్చుని అతని భార్య వీడియో మెసేజ్ రిలీజ్ చేసింది. చాలా స్పష్టంగా ఉన్నాడు కేజ్రీవాల్.
లాలూ రబ్రీదేవి మోడల్ని అమలు చేస్తున్నాడు.